దేవుని సంగమా సత్యమునకు స్తంభమా నీ పనికి జీతమిచ్చుటకు నీ రక్షకుడే సువచ్చుచుండే. మన ప్రభువును రక్షకుడైన యేసు ప్రభు వారి నామంలో మీకు శుభవందనాలు తెలియజేస్తున్నానండి. తిరిగి ఈ వారం కూడా ప్రార్థన టీవీ ద్వారా దేవుని మాటలు వినడానికి వచ్చిన మీకు దేవుని సేవకునిగా శుభాలు తెలియజేస్తున్నాను. నేడు చాలామంది దేవుణ్ణి వెతుకుతున్నారు. ఎక్కడో ఉంటాడు ఆయన, ఆయన కలుసుకోవాలని బహు తాపత్రయపడుతున్నారు. వెళ్ళలేనటువంటి స్థలాలకు కూడా మనిషి ప్రయాణం చేస్తున్నాడు. తన కష్టార్జితాన్ని వ్యయపరుచుకుంటున్నాడు. కనుక దేవుడు ఎక్కడున్నాడు, దేవుడు ఎవరు, ఎలా ఆయన్ని కనుగొంటావు? దేవుడు అని ఆయనకు నాలుగు లక్షణాలు ఉండాలి. ఒకటి, ఆయన తనకు తానై ఉన్నవాడై ఉండాలి. రెండు, పరిశుద్ధుడై ఉండాలి. మూడు, పాపులైన మనుషులను పరిశుద్ధులుగా తీర్చేవాడై ఉండాలి. నాలుగవది, పరలోకం స్వర్గం అంటామే దాన్ని ఇచ్చేవాడై ఉండాలి. ఈ నాలుగంతలా శ్రేష్టమైన లక్షణాలు ఎవరిలో ఉంటాయో ఆయన దేవుడండి. ఈరోజు చాలామంది వెతుకుతున్నారు. నా దేవుని వాక్యం అయిన బైబిల్ గ్రంథం ఇలా చెప్తా ఉంది, యెషయా గ్రంథం 55:6. యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెతకుడి, ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనుడి. ఒక చక్కని మాట చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే, యెహోవా అంటే ఉన్నవాడు, అయి ఉన్నవాడు, ఆయన ఎవరి చేతులతో చేయబడినవాడు కాడు. కనుక యెహోవా మీకు దొరకు కాలమందు ఆయన్ని వెతకండి, ఆయన సమీపంలో ఉండగా ఆయన్ని వేడుకోండి. అద్భుతమైన మాట. ఈయన మాట చెప్పిన తర్వాత దాదాపు 750 సంవత్సరాలు మనుషులు వెతుకుతానే ఉన్నారు. ఎక్కడ ఎవరు ఏ మాట చెబితే అక్కడ దేవుడు ఉన్నాడని పరిగెత్తు వచ్చారు. కానీ ఏ దేవుడైతే ఉన్నవాడో, ఏ దేవుడైతే భూమిని ఆకాశాన్ని సృజించాడో, ఏ దేవుడైతే మానవుని తన హస్తాలతో చేసుకున్నాడో, ఏ దేవుడైతే మరి ఆయన పోలికను మానవునికి ఇచ్చాడో, ఆ మనిషి ఆయన మాట వినకుండా పాపం చేసిన దినాన ఆకాశ మహాకాశాలు పట్టజాలిన దేవుడు, ఆకాశము నా సింహాసనం, భూమి నా పాదపీఠం అన్న ఆయన తను తాను తగ్గించుకొని నిన్ను నన్ను ప్రేమించి మన రూపాన్ని ధరించుకొని మానవుడిగా భూమి మీదకు వచ్చిన వైనం నీకు అర్థమైతే ఆయనను దేవుడుగా, రక్షకుడుగా, ప్రభువుగా నువ్వు అంగీకరిస్తావు. ఆయన రావడం జరిగింది. క్రొత్త నిబంధన గ్రంథంలో మరియా అనే ఒక కన్యక గర్భాన ఆత్మరూపిగా ప్రవేశించి మానవుడిగా భూమి మీద జన్మించాడు. అంతా ఇంత అయి పెద్దవాడవుతున్నాడు. ఒకనొక రోజున వారు యెరూషలేము పట్టణానికి, అక్కడ దేవాలయం ఉంది, సంవత్సరానికి ఒకసారి అక్కడ మొక్కుబడులు చెల్లిస్తారు. కనుక వీరందరూ బయలుదేరి, ఆయన 12 ఏళ్ల వాడు అయ్యాడు, తల్లి అయిన మరియా, తండ్రిగా ఉన్నటువంటి యోసేబులు ఆయన్ని తీసుకొని యెరూషలేము పట్టణానికి వాళ్ళు వస్తున్నారు.
లూకా సువార్త 2వ అధ్యాయం 40వ వచనం నుండి చదువుకుందాం. బాలుడు జ్ఞానముతో నిండుకొనుచు ఎదిగి బలము పొందుచుండెను, దేవుని దయ ఆయన మీద నుండెను. పస్కా పండుగప్పుడు ఆయన తల్లిదండ్రులు ఏటేటా యెరూషలేమునకు వెళ్ళుచుండువారు. ఆయన 12 ఏండవాడై ఉన్నప్పుడు ఆ పండుగను ఆచరించుటకై వాడుక చొప్పున వారు యెరూషలేమునకు వెళ్ళిరి. ఆ దినములు తీరిన తరువాత వారు తిరిగి వెళ్ళుచుండగా బాలుడైన యేసు యెరూషలేములో నిలిచెను. ఈ మాటలు మనం చూస్తున్నప్పుడు పస్కా పండుగకు ప్రతి సంవత్సరం వెళ్ళాలి. పస్కా పండుగ సమయంలో ప్రతి సంవత్సరం వారు దేవాలయానికి వెళ్ళడం ఆనవాయితీ. వాళ్ళు వెళ్ళారు. వెళుతూ ఉండగా ఆ కొండలు ఆ మెట్టలు దాటాలి. ఎంత ప్రయాణం చేసినా వాహనాలు లేవు, నడిచే వెళ్ళాలి. వాళ్ళలో ఉన్న సంతోషం వల్ల ఏంటంటే మేము దేవుని మందిరానికి వెళుతున్నాం. వెళుతూ వెళుతూ వాళ్ళు సనుక్కోలేదు. వెళుతూ వెళుతూ వాళ్ళు గొనుక్కోవడం లేదు. వాళ్ళు చక్కని పాటు పాడుకుంటూ వెళ్ళుంటారు, యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం అని వాళ్ళు పాటలు పాడుతూ ఆ స్థలానికి వెళ్ళి ఉంటారు. కనుక ఈయన ఎవరు, ఈ కుటుంబం ఎలాంటిది అని అంటే ఇంత గొప్ప దేవుడు, సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించే దేవుడు, నీవలే నావలే మానవుడిగా వస్తే ఏదో రాజగృహములో ఆయన పుట్టలేదు, ధనవంతుల ఇంట్లో ఆయన పుట్టలేదు, కానీ ఓ పేద ఇంటిలో ఆయన పుట్టాడు. ఇల్లు ఎలాంటిదంటే బహు క్రమశిక్షణ కలిగినటువంటి కుటుంబం. తండ్రి కార్పెంటర్గా పనిచేసేవాడు, ఈయన కూడా ఆయనకు సహాయం చేస్తూ ఉండేవాడు. ఇలాంటి పరిస్థితుల్లో వీరు ఆ పండుగను ఆచరించటానికి దేవాలయానికి వెళ్ళారు, మొక్కుబళ్ళు చెల్లించారు, మరలా తిరుగు ప్రయాణమయ్యారు. ప్రయాణమై కొంత దూరం వచ్చేసారు వాళ్ళు. లూకా సువార్త 2వ అధ్యాయం 44వ వచనాన్ని చూద్దాం. ఆయన తల్లిదండ్రులు ఆ సంగతి ఎరుగక ఆయన సమూహములో ఉన్నాడని తలంచి ఒక దిన ప్రయాణము సాగిపోయి సాగించిరి. చాలండి, వాళ్ళు అనుకుంటున్నారు చిన్నోడు కాదు ఆయన, 12 ఏళ్ళు ఉన్నాయి, వస్తాడే తనే అనుకొని వాళ్ళ దారిన వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు. పిల్లోడు కనుక ఆడుకుంటూ వస్తాడే అనుకున్నారు. కానీ ఒక దినం రావడం జరిగింది, ఒక దినం అక్కడ ఉండడం జరిగింది. తిరుగు ప్రయాణంలో చాలా దూరం వెళ్ళినాక చాలామంది జన సమూహం ఉన్నారు అక్కడ, వాళ్ళల్లో ఆయన కనపడలేదు. వాళ్ళు అనుకుంటున్నారు ఆయన ఉన్నాడు అనుకుంటూనే భ్రమలో నడిచారు. నేటి సమాజం, నేటి లోకం కూడా ఎలా ఉందంటే దేవుడు ఉన్నాడు మాలో, దేవుడు మా ఇంట్లో ఉన్నాడు, దేవుడు మా దేశంలో ఉన్నాడు అనుకుంటూ భ్రమలో ఉన్నావు నీవు. దేవుడు నీకు తెలుసునా? దేవుడు నీతో మాట్లాడాడా? దేవుని కార్యాలు ఏమిటో నువ్వు ఎరుగుదువా ఎప్పుడైనా అని అంటే భ్రమ బ్రతుకునేది. ఏదో క్రైస్తవుడు అని, పుట్టు క్రైస్తవులమని మెడలో సిలు వేసుకుంటే నేను క్రైస్తవుని అనుకుంటున్నావు. ప్రియుడా, ప్రియ సోదరి, నీ హృదయాన్ని దేవునికి ఇవ్వాలి. ఆయన కోరుకుంటుంది ఏంటంటే, నా కుమారుడా నీ హృదయం నాకి, నీ హృదయాన్ని ఆయనకిస్తే పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయంలోకి వస్తాడు. నీ పాత జీవితాన్ని ఆయన మార్చడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కనుక గమనించండి, మనుషులు ఎలా ఉన్నారంటే భ్రమ అన్నమాట. ఓ పెద్ద ఫోటో పెట్టుకొని ఈయనే దేవుడని ఏదో సాంబ్రాణి కడ్డీలు వెలిగించేసుకొని ఓ దండం పెట్టుకొని వెళ్ళిపోతే చాలని నువ్వు అనుకుంటున్నావు. కాదు, ఈ దేవుడు వాక్య స్వరూపి. ఒకసారి ఏం జరిగిందో నేను కొంచెం వెనక్కి వెళతాను. పాత నిబంధన గ్రంథం అది సమూయేలు గ్రంథం. సమూయేలు రాసిన మొదటి గ్రంథం 4వ అధ్యాయం
ఆరు ఏడు వచనాల్లో ఏముందంటే, ఫిలిస్తీయులు ఆ కేకలు విని హెబ్రీల దండులో గొప్ప కేకల ధ్వని ఏమని అడిగి యెహోవా నిబంధన మందసము దండులోనికి వచ్చినని తెలుసుకొని జడిసి దేవుడు దండులోనికి వచ్చాను అనుకొని అయ్యో మనకు శ్రమ ఇంతకు మునుపు వారి ఇలాగు సంభ్రమింపలేదు. అయ్యయ్యో మహాశూరుడు ఈ దేవుని చేతిలో నుండి మనలను ఎవరు విడిపింపగలరు? తప్పిస్తాడు. అరణ్యమందు అనేకమైన తెగుళ్ళ చేత ఫిలిస్తీయులను హతము చేసిన దేవుడు ఈయనే కదా చాలు. ఫిలిస్తీయులు ఇశ్రాయేలీలతో యుద్ధం చేస్తున్నారు. చేస్తా ఉండగానే ఇశ్రాయేలీలు ఏం చేశారంటే మందసాన్ని తీసుకెళ్లి వాళ్ళ మధ్యలో పెట్టారు. పెట్టి ఇశ్రాయేలీలు గట్టిగా కేకలు వేయడం, సంబరాలు చేస్తున్నారు. ఫిలిస్తీయులకు భయం పట్టుకుంది. అయ్యో ఏమిటి కేకలు, మనల్ని చూస్తే భయపడేవాళ్ళు ఎందుకు ఇలా ఉన్నారు అని అంటే, మహాశూరుడైనటువంటి దేవుడట వారి మధ్యలోకి వచ్చాడు గనక మనం ఓడిపోవటం ఖాయమనుకున్నారు. కనుక ఏమీ లేకుండానే ఇజ్రాయిల్ను కూడా ఏమనుకున్నారంటే, దేవుడు లేకుండానే మందసాన్ని అక్కడ పెట్టారు. మందసు ఉంటే జయం వస్తుంది అనుకున్నారు. ఈరోజు కూడా క్రైస్తవులు ఏమనుకుంటున్నామంటే, బైబిల్ ఉంటే చాలనుకుంటున్నాం. నీ పిల్లలకు జ్వరం వచ్చినప్పుడు దాన్ని తల కింద పెడితే చాలనుకుంటున్నావు. కాదు, ఈ గ్రంథం పరిశుద్ధ గ్రంథం. ఈ గ్రంథం నిన్ను సరిచేసే గ్రంథం. ఈ గ్రంథం నీతో మాట్లాడే గ్రంథం. ఈ గ్రంథంలో మాటలను చదివితే నిత్యత్వాన్ని దేవుణ్ణికి ఇవ్వబోతున్నాడు. భ్రమలో ఉండొద్దు. ఒకటి, వారు భ్రమలో ఉన్నారు. రెండవ మాట, రెండవ అధ్యాయమే లూకా సువార్త 44వ వచనం, ఆయన తల్లిదండ్రులు ఆ సంగతి ఎరుగక ఆయన సమూహంలో ఉన్నాడని తలంచి ఒక దిన ప్రయాణము సాగిపోయి. చూడండి, వీళ్ళు ఏం చేస్తున్నారంటే, సమూహములో జన సమూహంలో వారు వెతుకుతున్నారు ఆయన్ని. ఇప్పటికీ కూడా దేవుణ్ణి, దైవత్వాన్ని మనుషుల్లో వెతుకుతున్నారు. ఒకసారి ఒక ఆయన ఇలా అన్నాడు, మీరు ఇన్ని చెప్తున్నారు కానీ పాస్టర్ గారు, అసలు యేసు ప్రభు ఎవరనుకున్నావు, ఎవరి కులంలో పుట్టాడు అనుకున్నావు? మా కులంలోనే అన్నాడు. ఏందయ్యా మీ కులం ఏంటంటే, మేము కార్పెంటర్ వృత్తి చేసే వడ్రంగి వాళ్ళం మేము. ఆయన మా కులములో పుట్టాడు గనక ఆయన మావాడు అంటున్నారు. మరొక వ్యక్తి అన్నాడు, అదేం కాదు, ఆయన మావాడు. ఎందుకు మీవాడు అంటే, మాతో కూడా సావాసం చేశాడు, మేము చేపలు పట్టే వాళ్ళం, మా పడవలు ఆయనకిచ్చాం, మా పడవలో ఉండి బోధించాడు, కాబట్టి యేసు ఎవరంటే మావాడు అంటున్నారు. ఇక చిన్నప్పుడు ఆయన పుట్టగానే ఆయన చూడడానికి వచ్చారు ఒక తెగ, వారెవరంటే గొల్లలు. వాళ్ళేమన్నారంటే, యేసు మీవాడు కాదు, ఆయన మొట్టమొదటి చూసింది మేమే గనక ఆయన మావారు అన్నారు. యేసు ప్రభుకి ఏ కులాన్ని అంటగడదాం? యేసు ప్రభు ఏ కులస్థుడని చెబుతావు? అపోస్తల కార్యములు 10వ అధ్యాయం 36వ వచనంలో ఏముందంటే, యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఈ శరీరము కలిగి ఏ మనిషి అయితే ఉన్నాడో, ఏ దేశమైనా, ప్రపంచంలో ఉన్న ఏ మనిషికైనా ఈయన దేవుడు. ఈయనే నిన్ను గలుగు చేశాడు, ఈయనే నీ పాపాల కొరకు ప్రాయశ్చిత్తం చేశాడు, ఈయనే ప్రాణం పెట్టాడు, ఈయనే పునరుద్ధానుడై వెళ్ళాడు, ఆయన రాబోతున్నాడండి. కనుక మనుషుల్లో ఆయన్ని ఎతుకుతున్నారు. అపోస్తలుడైన పౌలు గారు ఇలా అన్నారు, 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం, కావున ఇక మీదట మేము శరీర రీతిగా ఎవనినైనను ఎరుగము మేము క్రీస్తును శరీర రీతిగా ఎరిగి ఉండినను ఇక మీదట ఆయనను ఎలాగూ ఎరుగము ఆయనను ఎలాగూ ఎరుగం అంటే
పౌలు యోధా గోత్రంలో పుట్టాడు. ఆయనకు బంధుత్వం ఉంది. శరీర రీతిగా ఆయన్ని మేము ఎరిగినప్పటికీ మేము ఆయన అలా ఎరగం అని చెబుతూ, యేసు ప్రభు పుట్టిన తర్వాత మరియకు కుమారులు కుమార్తెలు పుట్టారు. వారిలో ఒక ఆయన పేరు యాకోబు, రెండవ ఆయన పేరు యూదా. వీళ్ళిద్దరూ బైబిల్ గ్రంథంలో పత్రికలు రాశారు. రాస్తూ యాకోబు, చూడండి ఆ మాట, యాకోబు పత్రిక 1:1 దేవుని యొక్కయు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్కయు దాసుడైన యాకోబు. ఏమంట, ఇప్పుడు నేను వాళ్ళ తమ్ముణ్ణి అనొచ్చు. ఆయన యేసుక్రీస్తు తమ్ముణ్ణైనా యాకోబు అనొచ్చు. కానీ ఆయన ఏమంటున్నాడంటే, నేను యేసుక్రీస్తుకి దాసుడిని అన్నాడు. యూదా పత్రిక 1:1 యేసుక్రీస్తు దాసుడను యాకోబు సహోదరుడినైన యూదా అన్నాడు. యేసుక్రీస్తుకి దాసుడట, యాకోబుకేమో సహోదరుడట. కాబట్టి గమనించండి, యేసు ఎవరు అని అంటే, నిన్ను నన్ను ప్రేమించి భూమి మీదకి వచ్చిన దేవాతి దేవుడు. సరే, వీళ్ళు ఎత్తుకుతున్నారు, ఆయన కనబడలేదు. 2వ అధ్యాయానికి రండి, 45-46 ఆయన కనబడనందున ఆయనను వెదకుచు యెరూషలేమునకు తిరిగి వచ్చిరి. మూడు దినములైన తరువాత ఆయన దేవాలయములో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలు ఆలకిస్తూ వారిని ప్రశ్నలు అడుగుచూ ఉండగా చూచిరి. చాలు, ఇన్ని దినాలు అమ్మా నాన్న మర్చిపోయారు. ఈయనేమో భూమి మీదకి ఎందుకు వచ్చాడు అని అంటే, తండ్రి చిత్తము నెరవేర్చడానికి ఆయన వచ్చాడు. వచ్చినటువంటి ఆయన దేవాలయంలోనే ఉన్నాడు. యాజకులు ఉన్నారు, ప్రధాన యాజకులు ఉన్నారు, వారి వారి పనులు వాళ్ళు చేస్తూ వాళ్ళ పనుల్లో వాళ్ళు నిమగ్నమై ఉన్నారు. ఉంటే వాళ్ళను ప్రశ్నలు అడగడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎవరైనా ప్రత్యక్షపు గుడారంలో మాట్లాడినవాడు, సీనాయి పర్వతం మీద 10 ఆజ్ఞలు ఇచ్చినటువంటి వాడు, ఆయన భూమి మీదకి వస్తే ఆయన ఎవరో అర్థం కాలేదండి. వాళ్ళు అడుగుతున్నారు, ఆ చిన్న అబ్బాయి అక్కడ ఉన్నాడు, వీళ్ళందరూ బలులు అర్పిస్తుంటే నేను ఇలా అనుకుంటాను. వాళ్ళని ఇలా అడిగి ఉంటాడు, అయ్యా ఏంటి, ఆ మేకను బలిస్తే పాపానికి ప్రాయశ్చిత్తం కలుగుద్దా? ఎలాగా పాపానికి ప్రాయశ్చిత్తం కలుగుద్ది బాబు? వీటి వల్ల పాపానికి ప్రాయశ్చిత్తం కలగదయ్యా. లోక పాపాన్ని మోసుకొని పోయే గొర్రె పిల్లని నేను, నన్ను వదిలిపెట్టి వాటి అన్నింటినీ బలిస్తే ఏం ప్రయోజనం మీకు అని వాళ్ళతో మాట్లాడుతూ ఉండుంటాడు. అయితే ఈయన ఎవరో ఆయన పుట్టిన తర్వాత 30 సంవత్సరాలకి యోహాను చెబితే కానీ ఆయన ఎవరో అర్థం కాలేదు వారికి. యోహాను సువార్త చూడండి, యోహాను సువార్త 1:26-27 యోహాను నేను నీళ్ళలో బాప్తిసం ఇచ్చుచున్నాను, నీళ్ళలో బాప్తిసం ఇస్తున్నాను, నా వెనక వచ్చుచున్నవాడు మీ మధ్య ఉన్నాడు, మీరు ఆయనను ఎరుగరు, ఆయన చెప్పుల వారు విప్పుటకైనను నేను యోగ్యుడను కానని వారితో చెప్పాను. చూడండి, నేను ఏదో అనుకుంటున్నారు మీరు, కాదు, నా వెనక వస్తున్నవాడు నాకంటే గొప్పవాడు. నేను వంగి ఆయన చెప్పుల వారు విప్పడానికి కూడా నాకు యోగ్యత లేదు, ఆయన గొప్పడు అంటే కానీ వాళ్ళకు అర్థం కాల. ఒకరోజు బాప్తీసం ఇస్తున్నారు, యోహాను సువార్త 1:29 ఇస్తూ ఉండగా ప్రజలందరూ ఆయన మీద పడుతున్నారు. ఆయన జనులందరిని అట్లా నెట్టేసి అన్నాడు, ఇదిగో అన్నాడు. ఏమన్నాడు? ఇదిగో. మరునాడు యోహాను యేసు తన యద్దకు రాగా చూచి
ఇదిగో లోక పాపమును మోసుకొని పో. ఇదిగో లోక పాపం మోసుకొని పో. దేవుని గొర్రెపిల్ల. గొర్రెపిల్ల ఇదిగో ఇడుగో అల్లా. ఆయన ఎలా వచ్చాడంటే లోక పాపాన్ని మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్లగా ఆయన భూమి మీదకి వచ్చాడు. సర్వమానవాళి పాప పరిహారార్థమై సిలువలో ప్రాణం వెళ్ళడానికి ఆయన భూమి మీదకి వచ్చాడు. ప్రిలారా జ్ఞాపకం చేసుకోండి, ఈయన ఎవరు, ఎందుకు ఇది ఎలా జరిగింది అని అంటే మత్తయి సువార్త 15వ అధ్యాయం చూడండి. మత్తయి సువార్త 15వ అధ్యాయం 5వ వచనం. మీరైతే ఒకడు తన తండ్రినైనను తల్లినైనను చూచి నా వలన నీకేది ప్రయోజనమగును అది దేవార్పితమని చెప్పిన ఎడల అతడు తన తండ్రినైనను తల్లినైనను గణపరచనక్కర్లేదని చెప్పుచున్నారు. ఏమన్నారంటే శాస్త్రులు పరిశైలతో మాట్లాడుతాయిలారా, ఈ మేకల్ని గొర్రెల్ని బలిస్తున్నారు పాపం పోద్దు అనుకుంటున్నారు, కానీ మీరు ఒక పుస్తకం రాసుకున్నారే, మీ పుస్తకాల్లో ఏం చెప్పారంటే తల్లిదండ్రులకు పెట్టవలసింది దైవార్పితం అంటే ఇక పాపం లేదు అంటున్నారు కదా, అది ఎట్లా జరుగుద్ది, అది తప్పు కదా. ధర్మశాస్త్రం ఏం చెప్పింది, నీ తల్లిదండ్రులను సన్మానించు, నువ్వు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవుతావు, నువ్వు తల్లిదండ్రులను సన్మానించు, నీ క్షేమం కలుగుద్ది, ఇట్లా ఆయన చెప్పుకుంటూ వస్తే వీళ్ళేమో పశువుల ద్వారా ఆ రక్తము ద్వారా. ఇప్పటికీ 3 మాటలు మీకు జ్ఞాపకం చేశాను. మనిషి ఆయన ఉన్నాడనుకుంటూ నాకు కూడా దేవుడు ఉన్నాళ్లే అనుకుంటూ భ్రమలోనే జీవిస్తున్నాడు. మరొక విషయం చెప్పాను, ఆయన ఎక్కడికి వెళ్ళినా కనపడక ఆయన్ని వెతుకుతూనే ఉన్నాడు. 3వది ఆయన కనపడలేదు అనే స్థితిలోనికి ఆయన వచ్చేసాడు. మనుషులు వచ్చేసారు. ఇక 4వ మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. లూకాసు వార్త 2వ అధ్యాయం 47-48 వచనాలు. ఆయన మాటలు వినిన వారందరూ ఆయన ప్రజ్ఞకును ప్రత్యుత్తరములకును విస్మయముందిరి. ఆయన తల్లిదండ్రులు ఆయనను చూచి మిక్కిలి ఆశ్చర్యపడిరి. ఆయన తల్లి కుమారుడా మమ్మను ఎందుకు ఇలాగు చేసితివి, ఇదిగో ఆఖరికి ఆ తల్లిదండ్రులకు ఆయన కనపడ్డాడు. బోర్న ఏడుస్తూ వచ్చారు, ఆయన మెడ మీద పడ్డారు. ఆయన అడుగుతున్నారు, కుమారుడా మమ్మల్ని ఎందుకు ఇలా చేశావు. ఈరోజు ప్రశ్న ఏంటంటే బిడ్డల్ని పోగొట్టుకున్న తల్లులు, దేవుడా ఎందుకు మా కుటుంబంలో ఇలా చేశావు, భర్తను పోగొట్టుకున్న నా బిడ్డలు దేవుడుంటే ఇలా ఎందుకు చేస్తాడు, ఇది ప్రశ్నగానే మిగిలిపోయింది. మమ్మల్ని ఎందుకు ఇలా చేశావు, ఒక బిడ్డ అడుగుతా ఉంది, నిన్నగాక మొన్ననే పెళ్ళయింది, నా భర్త చనిపోయాడు, దేవుడు ఎందుకు నాకు ఇలా చేశాడు. ఆ మాట అడగడానికి మనకు అధికారం లేదు. ఒక గొప్ప భక్తుడు ఉన్నాడు, ఆయన పేరు యోబు. ఆయన పిల్లలందరూ చనిపోయినప్పుడు, ఆస్తి అంతా పోయినప్పుడు యోబు అన్నారు, యెహోవా ఇచ్చెను యెహోవా తీసుకొని పోయెను, ఆయన నామునకే మహిమ కలుగునుగాక అన్నారు. అది ఆయన ఇష్టం. మమ్మల్ని ఎందుకు ఇలా చేశావు అంటున్నారు వాళ్ళు. ఆయన ఎవరో వాళ్ళకు కూడా అర్థం కాలేదు. దేవాతి దేవుడు మానవుడిగా భూమి మీదకి వస్తే ఆయన ఎవరో అర్థం కాని తల్లిదండ్రులు. నేటికి దేవుని బిడ్డలారా, ఆయన మీకు దొరికే కాలంలో ఆయన్ని వెతకాలి, ఆయన సమీపంలో ఉండగా ఆయన్ని వేడుకోవాలి. దేవుడు నీకు దొరికే సమయం ఇది. లోబడనొల్లని జనుల వైపు దినమెల్లా నా చేతులు చాపుతున్నానన్నాడు.
గాయపడిన హస్తాలు నీ వైపు చాపుతూ ఉండగా, ప్రేమ కలిగిన ఆయన స్వరాన్ని వింటున్నావు నీవు. ఆయన నిజంగా ఉన్నాడని, ఆయన నీతో మాట్లాడుతున్నాడని, ఆయన నీవు వెతకటం మాని ఇదిగో దేవుడి స్థలంలో దొరుకుతాడని నువ్వు నమ్మితే దేవుడు నీ పరిస్థితులన్నీ మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ సాయంకాలం యేసు ప్రభు ఎవరో, ఆయన ఎందుకు వచ్చారో అన్న విషయం తెలవక ఇంకా భ్రమలో ఉన్నావు, వెతుకుతూనే ఉన్నావు, కనబడలేదనే నిరాశలోకి వచ్చేసావు. కొంతమంది అడుగుతున్నారు, ఆయన ఉంటే మమ్మల్ని ఎందుకు ఎట్లా చేశాడని. నీవు ఆయన బిడ్డవైతే, నీ హృదయాన్ని ఆయనకిస్తే నీలోనే ఆయన ఉంటాడు, నీ ఇంట్లో ఆయన ఉంటాడు. నువ్వు ఎరుగుదు ఆ సంగతి. ఈ రాత్రి నీ హృదయాన్ని ఆయనకు సమర్పించు, వెతుకులాట మానేయి. ఆయనే నీ లోపలికి వస్తాడు, నీ జీవితానికి పరిష్కారం ఇస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, ఈ సాయంకాలం యెషయా గ్రంథం 55:6 ప్రకారం యెహోవా మీకు దొరకాలముందు ఆయన్ని వెతకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయన్ని వేడుకొనుడి. ఈ దినాన ఈ రెండు మాకు అర్థం కావట్లేదు, చేత కావట్లేదు, కనుక మీరే మాతో మాట్లాడారు. మీరు ఉన్నవాడని, మీరందరికీ ప్రభు అని, మీరు మా మధ్యలో ఉండే దేవుడని మాతో మాట్లాడుతూ వచ్చినందుకు కూడా మీకు వందనాలు చెల్లిస్తూ, విన్న పిల్లల హృదయాల్లో ఓ నూతన కార్యం జరిగించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, నా పేరు ఎన్ దానియేలు. దేవుని సంఘం ప్రార్థనా మందిరం పసుపు తోట ఫస్ట్ లైన్. మా ఆరాధనా సమయాలు ఉదయం 8 నుండి 10 వరకు, సాయంకాలం 4 నుండి 6 వరకు రెండవ ఆరాధన జరుగుతుంది. కనుక ఎక్కడికి వెళ్ళనటువంటి వారు దేవుని మందిరానికి వచ్చి మేలు పొందాలని మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను.